నా దేవా నీకు వందనాలు ప్రభువా. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ కరోనా వ్యాధి నుండి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రజలందరూ తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపములను క్షమించి నీ రక్తముతో కడిగి ప్రభువా దేశానికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆయన మందిరాలు కూడా తిరిగి తెరవబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. నిశ్చయంగా ఆశీర్వదించిన ఆయన నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అధికారుల కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, అదేవిధంగా గవర్నమెంట్ ఆయన మరి ఎమ్మెల్యేలు ఎంపీల కొరకు తండ్రి, అధికారుల కొరకు, అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఒకసారి కృప చూపి, కనికరం చూపి, అనేక గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ సన్నిధిని తోడించి ఆశ్చర్యకరంగా వారందరినీ కాపాడండి. మా యొక్క నా తండ్రి దేశాన్ని కాపాడే నాయకులందరి మీద నీ మహిమ నుంచి, హాస్పిటల్లలో ఎంతమంది అయితే కరోనా వ్యాధి చేత నలిగిపోతున్నారో వారందరూ నాయన వారి కేసులన్నీ కూడా నా తండ్రి నెగిటివ్ వచ్చే విధంగా సాయించి దేశాన్ని రక్షించి కాపాడి ఈ ప్రార్థన ద్వారా సమాధానం దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన శుభావి వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవులకు, అదేవిధంగా దేవుని బిడ్డలందరికీ, ప్రజలందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేశం అంతా కూడా బాగుండాలి. కరోనా వ్యాధి మీరందరికీ తెలిసిన విషయమే, కరోనా వ్యాధి ద్వారా ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. కనిపించని ఒక సూక్ష్మజీవి మనిషితో దాడి చేస్తుంది. ఈ దాడి నుండి విడుదల పొందడానికి కోసం కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రికాషన్స్. దేవుని యొక్క మహాకృప, మరొక మాట నేను చెబుతున్నాను, యేసు దేవుని ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి అందరూ క్షేమంగా ఉండాలని, ఆ దేవుడే ప్రజలందరినీ కాపాడాలని, ఆ దేవుడే కనికరం చూపాలని ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ సరిహద్దుల్లో నిలవబడి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు కనికరం చూపి నంద్యాల పట్టణానికి విడుదల ఇస్తాడని దాదాపు 14 రోజుల నుంచి నంద్యాల సరిహద్దులన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి రేపటి దినాన జూన్ 8వ తారీఖు ప్రార్థన మందిరాలు కూడా తెరవబడతాయనే ఒక గొప్ప శుభవార్త కూడా మేము విన్నాం. ప్రభు కృపను బట్టి శుభవార్తను కూడా విన్నాం. మరి దేవుడు అది కూడా త్వరలో మందిరాలు కూడా తెరవబడే కృప దయచేయాలని మరి మాకు సహకరిస్తున్నటువంటి యొక్క మీడియా వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మాటలు అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గుడ్ నేమ్ సార్, పూర్తి పేరు నేగల జాషువా. యెహోవా ఇరే పవర్ టెంపుల్ వ్యవస్థాపకుడను, నంద్యాల ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నాను. మా కొరకు ప్రార్థించండి. దైవ సేవకులందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.